ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క కార్యక్రమాన్ని పిలుపునిస్తుంది, ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క రకాన్ని పిలుపునిస్తుంది. చేతనైతే దాన్ని సమర్థించు, లేదా సైలెంట్గా ఉండు. విపక్షం కాబట్టి విమర్శిస్తే తప్పు లేదు, కానీ స్వపక్షంతో కలిసి ఉన్నటువంటి సందర్భంలో అపరిమితమైన ప్రేమ చూపించి ఆ పైన విడిపోయాక విపరీతమైన కసి, వ్యక్తిగత ద్వేషం, వ్యక్తిత్వ హననం చూపెట్టడం ఎలా అన్నది తెలుగుదేశం పార్టీ దగ్గరనే చూడొచ్చు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి పోటీ చేసి 2014 అధికారంలోకి వచ్చింది. 2018 బీజేపీ విభేదించి బయటకు పోలేదు, తెలుగుదేశం విభేదించి బయటకు పోయింది. జగన్ వేసిన ట్రాప్లో పడుతున్నారని మోడీ ఎంత చెప్పినా వినకుండా బయటికి వెళ్ళి హోదా అన్నటువంటి పేరుతో మొత్తం మేమే చేశామని చెప్పుకొచ్చి అది కాస్త జనం చేతకరించేటప్పటికి అది కాస్త ప్రతిపక్షానికి పరిమితమైంది, 23 స్థానాలకు పరిమితమైంది. చివరికి అదే తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుండి భారతీయ జనతా పార్టీతో కలవడానికి అధిష్టానంతో ప్రయత్నాలు జరుగుతున్నది, తెలుగుదేశం అధిష్టానం. కానీ కింద ఉన్నటువంటి క్యాడర్ మాత్రం తాము తూ అంటే తూ అనిపించుకోవాలి, చీ అంటే చీ అనిపించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలి, ఏడిస్తే ఏడిపిస్తే ఏడిపించుకోవాల్సిందే తప్ప మా బానిసల్లా మీరు బ్రతకాలి అన్న అహంకారం అయితే కింద స్థాయిలో చాలామందిలో ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీని అపారంగా ద్వేషించారు. చంద్రబాబు ఏమో వాళ్ళ కరుణా కటాక్ష వీక్షణల కోసం చూస్తుంటే ఇక్కడ వీళ్ళేమో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోస్తూ ఉండటం, దాంట్లో భాగమే కరోనా సందర్భం. కరోనా సందర్భంలో బయటికి రావడానికి అవకాశం లేదు, మనుషులు అల్లల్లాడిపోయారు, గిలగిలలాడిపోయారు, విలవిలలాడిపోయారు. ఆ టైంలో కేంద్ర ప్రభుత్వం రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకొచ్చింది. ప్రతి ఒక్కళ్ళకి ఉచిత బియ్యం దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో 1500 రూపాయల దాకా డబ్బులు వేయడం దాకా అనేక పనులు చేసుకొచ్చి, నువ్వు అభినందించకపో కనీసం తిట్టాల్సిన అవసరం లేదు. అట్లాగే మందులు ఇచ్చింది, వ్యాక్సిన్లు ఇచ్చింది, హాస్పిటళ్లలో ఉచిత వైద్యాన్ని చేయించింది, రాష్ట్ర ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేసుకుంది, టీం వర్క్గా చేసింది, కంట్రోల్ పర్ఫెక్ట్గా జరిగింది. అమెరికా లాంటి చిన్న దేశం, 35 కోట్ల జనాభా ఉన్నటువంటి అమెరికాలో చనిపోయినటువంటి వాళ్ళతో పోల్చుకుంటే 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో మరణాల సంఖ్య తక్కువే, అట్లాగే కంట్రోలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా జరిగింది. కానీ తిట్టి శాపనార్థాలు పెడుతూ వచ్చారు. ఆ టైంలో నరేంద్ర మోడీ చప్పట్లు కొట్టడం ద్వారా డాక్టర్లని అభినందిద్దాం అని చెప్పినప్పుడు దేశంలో యావత్తు ప్రజలు కూడా స్పందించారు. కానీ తీవ్ర స్థాయిలో వెటకారాలు చేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళుగా, తెలుగుదేశం వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. చప్పట్లు కొట్టేస్తే కరోనా పోతుందా, చప్పట్లు కొడితే కరోనా ఏది మరణాలు ఆగిపోతాయా, ఇట్లాగా వెటకారాలు, మామూలు వెటకారాలు కాదు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఇళ్లల్లో ఉండి కూడా దారుణమైనటువంటి కామెంట్లు పోస్టులు పెట్టుకొచ్చారు. బాగుంది, అయిపోయింది. ఇప్పుడు కర్మా రిటర్న్స్. ఇవాళ లోకేష్ గారు ఇచ్చారా పిలుపు, బ్రాహ్మణి గారు ఇచ్చారా పిలుపు, ఎందుకంటే రెండు పేర్ల మీద వాళ్ళ పార్టీ వాళ్ళే చేస్తున్నారు, బ్రాహ్మణి గారు ఇచ్చిన పిలుపు అని, లోకేష్ గారు ఇచ్చిన పిలుపు అని. రేపు సాయంత్రం అందరూ కూడా సౌండ్ చెయ్యండి, ప్లేట్లు చెంచాలు పుచ్చుకుని అన్నటువంటి. ఇక్కడే విచిత్రం ఏంటంటే ఇది ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపు కూడా గతంలో కాపులకు సంబంధించి మర్చిపోయారని. ఆ టైంలో ముద్రగడని అదే స్థాయిలో తీవ్రాతి తీవ్రంగా వ్యక్తిత్వ హననం చేశారు. గంట కొడితే అయిపోతుందా, గంటగాడా, ఇట్లా పచ్చి బూతులతో పోస్టులు చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళిద్దరి పిలుపులకి, వాళ్ళిద్దరూ చేసిన పిలుపులనే ఇప్పుడు తెలుగుదేశం పిలుపు. 5 నిమిషాల పాటు 7 గంటల నుండి 7-5 నిమిషాల దాకా శనివారం రాత్రికి పెద్ద ఎత్తున గంట భోగించండి. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న సైకోకి మన శబ్దాలు వినబడాలి. అదే సందర్భంలో అందరూ సోషల్ మీడియాలో కూడా ఇది పోస్ట్ చేయండి అన్నటువంటిది లోకేష్ ఇచ్చిన పిలుపు, లేదా తెలుగుదేశం ఇచ్చిన పిలుపు, లేదా బ్రాహ్మణి ఇచ్చిన పిలుపు. బాగుంది. ఇప్పుడు మరి వెంటనే కోర్టులు వచ్చేసి బెయిలిస్తాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమైనా కేసులు ఎత్తేస్తాడా, మరి ఎందుకు ఈ నిరసన, నిరసన లేకపోతే కనుక అభినందన. ఇది ఒక సంస్కారం, ఒక కార్యక్రమం. కార్యక్రమాన్ని కార్యక్రమంగా చూడకుండా వెటకారాలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఆ రెండు, ఆనాడు నరేంద్ర మోడీ చప్పట్ల పిలుపు, లేదా ఇదే ప్లేట్లు చెంచాలు పట్టుకుని అన్నటువంటి ముద్రగడ పిలుపులు ఎక్కిరించిన వాళ్ళు ఇప్పుడు అదే ఫాలో అవ్వాల్సి వస్తుందంటే అదే కర్మా రిటర్న్స్ అనేది.